Namaste. Welcome to LRT News. Nenu Kalyani, Vartalo Munduga Headlines. Rajanna Sirisilla Jilla Media Coordinator Ga Bandari Bal Reddy Niyamakam. Vemulawada Patnamlo Atyanta Bhakti Shraddhalato Bakrid Pandugalu Ghananga Jarupukunna Muslim Sodarulu. Covid Nibandhanalanu Patinchi Illalone Prarthanalu. Chendurti Mandala Kendramlo Alaya Bhumulanu Kabja Chestunna Vyaktipai Charyalu Teesukovalani Gramastula Demand. Rudrangi Mandala Kendramlo Bakrid Parvadinanni Bhakti Shraddhalato Jarupukunna Muslim Sodarulu. Chendurti Mandalamu Sanugula Gramamlo Director Alladi Ramesh Adhvaryamlo Nutana Vidyut Transformer Erpatu. Sirisilla Patnamloni 17 Wardu Labdhidarulaku CM Relief Fund Chekkula Pampani. పేద ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన 34 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ 8,61,000 విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, చొప్పదండి మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, అరెల్లి చంద్రశేఖర్ గౌడ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి నుండి వేములవాడకు వెళ్లే ప్రధాన రహదారిని డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని బోయినపల్లి మండల బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఉదారి నరసింహాచారి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు మినుకుల శ్రీనివాస్, శ్రావణపల్లి అనిల్ పాల్గొన్నారు. రెండు సార్లు వచ్చి అదేవిధంగా మనకు ఈ యొక్క రాజన్న సిరిసిల్ల ఏర్పడి 3 సంవత్సరాలైన సందర్భంగా మొన్న ఎన్నికల్లో మన స్థానిక శాసనసభ్యులు సుంకె రవిశంకర్ గారు బోయినపల్లి నుంచి వేములవాడకు రోడ్డును అంబేద్కర్ సాక్షిగా ఓట్ల కొరకు మేము చేస్తాం, డబుల్ రోడ్డు నిర్మాణం చేస్తాం, అరణ్యం మార్చుతాం అని చెప్పి ఈరోజు మాట మార్చి ఒక సింగిల్ రోడ్డు మాత్రమే పోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క రోడ్డు డబుల్ రోడ్ నిర్మాణం చేయడం వల్ల ప్రజలకు ప్రయాణికులకు చాలా మంచి ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రోడ్డు గుండా బోయినపల్లి మండలంలోని పేరే కాకుండా మరియు గంగాధార పేడపల్లి అక్కడికి వెళ్ళి కూడా ఈ యొక్క వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కు ఇదే దారి గుండా వెళ్తారు. కాబట్టి ఇప్పటికైనా యొక్క సింగిల్ రోడ్ నిర్మాణాన్ని ఆపి డబుల్ రోడ్ నిర్మాణం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లాకు పోవాలంటే ఇదే దారి గుండా పోవాలి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి ఒక తెలంగాణ మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా స్థానిక శాసనసభ్యులు సుంకె రవిశంకర్ గారికి చెప్పేది ఏంటంటే మీరు ఇప్పటికైనా కూడా ఈ యొక్క డబ్బుల నిర్మాణం ఏర్పాటు చేసి ప్రజల యొక్క అవసరాలు తీర్చాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు బీజేపీ మండల పక్షాన్ని చేయనట్టయితే ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ జై బీజేపీ, జై నరేంద్ర మోడీ, జై కన్యా. త్యాగానికి ప్రతీక కరుణ, కటాక్షం, మానవాళి మనుగడ కోసం లోక కళ్యాణార్థం శనివారం రోజున ముస్లిం సోదరులు వేములవాడ పట్టణంలో బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. హజరత్ ఇబ్రహీం అలై అస్సలాం స్ఫూర్తితో ఆయన కుమారుడు హజరత్ ఇస్మాయిల్ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ త్యాగ ప్రతీకను స్మరించుకుంటూ ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ ఘనంగా నిర్వహించుకున్నారు. కోవిడ్-19 నియమ నిబంధనల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మసీదుల్లో కొంతమంది తమ తమ ఇళ్లలోనే, మరికొంతమంది ఈద్ నమాజును చేసుకుని పండుగను సంపూర్ణం చేసుకున్నారు.
వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ ఒకరినొకరు ఆలింగనం చేసుకోకుండా భౌతిక దూరం పాటిస్తూనే శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మరికొంతమంది ముస్లింలు సోదరులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా తన నివాసంలోనే బక్రీద్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి భయంకరంగా వ్యాపిస్తుందని, ప్రతి ఒక్కరూ కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పండగ సందర్భంగా వేములవాడ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్. ఈరోజు త్యాగాలకు ప్రతీక, కరుణ కటాక్షాలకు నిలయం, మానవత్వానికి నిలువుటెత్తు అద్దం, కన్నతండ్రి ఆదేశాల మేరకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఇస్మాయిల్ అలైహిస్సలాం గొప్ప చరిత్ర, త్యాగం విరసి ఈరోజు బక్రీద్ పండుగను జరుపుకుంటున్నాం. కోవిడ్-19 నిబంధనల ప్రకారం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించిన నిబంధనల ప్రకారం కొంతమంది మసీదులలో, మరికొంతమంది తమ ఇళ్లలోనే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ వేడుకలను జరుపుకున్నారు. చాలా దురదృష్టకరం, కరోనా మహమ్మారి భయానకంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఇలాంటి రోజులు గడపడం నిజంగా చీకటి రోజులని భావించవచ్చు. ప్రజలు కూడా దయచేసి ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు ధరించాలని, తమకు తామే రక్షించుకోవాలని కోరుకుంటూ ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా మరోసారి అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు సర్దారు పుట్టం పురుషోత్తమరావు ఆదేశంతో, అనుమతితో రాజన్న సిరిసిల్ల జిల్లా మీడియా కోఆర్డినేటర్గా బండారి బాలరెడ్డి నియామకమయ్యారు. బండారి బాలరెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన. 1966 సంవత్సరంలో బండారి కృష్ణయ్య లక్ష్మీగారుల దంపతులకు ఏకైక కుమారుడిగా జన్మించిన బండారి బాలరెడ్డి బీఏ వరకు పూర్తి చేశారు. తొలిసారిగా కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి వెలువడుతున్న సాయంకాలం తెలుగు దినపత్రికకు 1985 జీవగడ్డ రిపోర్టర్గా అరంగేట్రం చేశారు. 1987 ఆంధ్రభూమి రిపోర్టర్గా, 1990 ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా, 2010 సూర్య తెలుగు దినపత్రిక విలేకరిగా పనిచేశారు. కరీంనగర్ జిల్లా ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టులపై దాడుల వ్యతిరేక కమిటీ సభ్యులుగా పనిచేశారు. ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేయటం జరిగింది. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా సమయజ్యోతి తెలుగు దినపత్రిక స్టాపర్గా కొనసాగుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల వ్యాప్తంగా బక్రీద్ వేడుకలను శనివారం ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో ముస్లిం సోదరులు జాగ్రత్తలు పాటిస్తూ బక్రీద్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముస్లిం మత పెద్దలు మసీదులో భౌతిక దూరం పాటిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకున్నారు. ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి చెలుకల తిరుపతి ముస్లిం సోదరులకు స్వీట్లు పంపిణీ చేసి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. جتنے بھی مذاہب اور قوم رہتے ہیں ہم اپنے طرف سے سب کو عید مبارک پیش کرتے ہیں اور یہی دعا کرتے ہیں کہ ہمارے ملک کو اور ہمارے دیش کو کیا ہے کرونا وائرس سے اللہ تعالیٰ حفاظت فرمائے اور ہمارے اس رودرنگی منڈل کی طرف سے جتنے بھی حضرات ہیں چاہے ایس آئی ہو یا سی آئی ہو یا سرپنچ ہو ہم اپنے طرف سے تہے دل سے دل کی گہرائی سے عید مبارک پیش کرتے ہیں شکریہ خدا
జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని సండ్రాళ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఆదేశం ప్రకారం ఆన్లైన్ తరగతులు, కరోనా జాగ్రత్తలపై ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి విద్యార్థులకు వివరించారు. ఆగస్టు 4వ తేదీ నుండి దూరదర్శన్ ఛానల్లో లేదా వాట్సాప్ గ్రూప్లో పాఠాలు ఉంటాయని తెలిపారు. అలాగే బయటకెళ్లినప్పుడు మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. వేడి నీరు తాగాలని, బలమైన ఆహారం తినాలని విద్యార్థులకు వివరించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా ఉపసర్పంచు పెంకాసుల లక్ష్మి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి, ఉపసర్పంచు పెంకాసుల లక్ష్మి, విద్యా కమిటీ చైర్మన్ ఇత్నమేని మహేందర్, నాయకులు పెంకాసుల రాజా, మల్లయ్య, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని సండ్రాళ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు, తర్వాత వాట్సాప్ ద్వారా విద్యాబోధన తదితర వాటిపై ఈరోజు మనం చర్చించడం జరిగింది. అంతేకాకుండా పాఠశాలలో మొక్కలు పెట్టడం జరిగింది. ఉప సర్పంచ్ పెంకాసుల లక్ష్మి గారు దీనికి హాజరైనారు. ఇప్పుడు ఈ ఆగస్టులో విద్యార్థులు ఇంటి వద్దనే ఉండి ఈ యొక్క టీవీల ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ మేము ఇచ్చిన పుస్తకాలలో కొన్ని పాఠాలు చదివి విని అర్థం చేసుకొని ఏమైనా డౌట్ ఉంటే ఉపాధ్యాయులు అడగ మాస్కులు పెట్టుకుంటూ ఎటన్నా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు పాటించాలి. ఎటన్నా వేసినప్పుడు చేతులు శానిటైజర్తో కానీ తర్వాత సబ్బుతో కానీ కట్టుకోవాలి. ఖచ్చితంగా ఇవి పాటించాలి. ఇతను అయినప్పుడు 2 మీటర్ల దూరంతో డిస్టెన్స్ ఉండాలి, మాస్క్ ధరించాలి. అత్యవసరమైతేనే బయటకు పోవాలి, అవసరం లేకుంటే బయటకు వెళ్ళద్దు. కరోనా అనేది బాగా ఇబ్బంది ఉంది కాబట్టి, బాగా పెరుగుతుంది కాబట్టి మీరందరికీ జాగ్రత్త తీసుకోవాలి. మళ్ళీ బడి ప్రారంభం అయినంతవరకు ఇంటి వద్దనే చదువుకోవాలి, ఇంటి వద్దనే పాఠాలు వినాలి, టీవీ పాఠాలు వినాలి. ఇది నేను అర్థం కాకుండా అడగండి. చందుర్తి మండలంలోని గట్టు పెరమాండ్లు ఆలయ అభివృద్ది కొరకు సర్వే నెంబర్ 176లో గల 5 ఎకరాలు కేటాయించినప్పటికీ దీన్ని కబ్జా చేసి సాగు చేస్తున్నారని తెలుసుకున్న ప్రజాప్రతినిధులు గ్రామస్తులతో కలిసి వెళ్లి పరిశీలించారు. భూమిని పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ దేవాలయ భూమి ఆక్రమణ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, వెంటనే భూమిని స్వాధీనం చేసుకోవాలన్నారు. గతంలో ప్రభుత్వము గట్టు పెరుమాండ్ల ఆలయానికి కేటాయించిన ఆలయ భూమిని పరిశీలించి సర్వే చేసి ఆలయం చుట్టూ బౌండరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇట్టి బౌండరీకి అయ్యే ఖర్చు మహాలక్ష్మి ఆలయ కమిటీ, సాయిబాబా ఆలయ కమిటీ, దుర్గమ్మ ఆలయ కమిటీ భరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. చూసుకోవాడు అరే సర్పంచ్ చెప్పారు, లేకపోతే ఇంకోళ్ళకనే చెప్పారు. పని పోతాం అంటే ఇళ్ళు ఎవరు మాట్లాడబాయి, ఓలు కొట్టిరా, ఓలు కొట్టిరు వెనుక మూడు దాంట్లో లేని ఓడి కొట్టిండు. తప్ప ఎవడైనా కొట్టాడు బాయ్ కడ ఎట్లున్నదే బాయ్ గజలు బాయ్ కనబడుతుంది. మండల కేంద్రంలో గల గట్టు పెరుమాండ్లు దేవాలయం భూమి గతంలో ప్రభుత్వం ఈ ఆలయానికి కేటాయించినటువంటి భూమి చుట్టుపక్కల వాళ్ళు ఆక్రమించుకోవడం జరుగుతుందనే విషయాన్ని మరి చందుర్తి గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు సాయిబాబా దేవాలయంలో సమావేశమై ఈ విషయాన్ని చర్చించి మరి మోకా వద్దకు వెళ్ళి ఎంతవరకు కూడా మరి అన్యాక్రాంతమైందనేటువంటి విషయాన్ని పరిశీలించాలని మరి చందుర్తి గ్రామానికి సంబంధించినటువంటి భక్తులందరూ
గ్రామ పంచాయతీ పాలక వర్గం అందరం కూడా ఆ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. మరి వాస్తవ పరిస్థితులను పరిశీలించిన సందర్భం మరి ఈ గ్రామానికి సంబంధించినటువంటి మహాలక్ష్మి ఆలయ దేవాలయ కమిటీ, అదేవిధంగా సాయిబాబా ఆలయ దేవాలయ కమిటీ, అదేవిధంగా దుర్గామాత దేవాలయ ఆలయ కమిటీ సభ్యులందరూ ఇవాళ దానికి సంబంధించినటువంటి బౌండరీని కొట్టేయాలి, దానికి ఎంత ఖర్చైనా కానీ ఈ కమిటీల ద్వారానే చెల్లిస్తామని నిర్ణయించి ఈరోజు ఒక 50,000 రూపాయలు కూడా మరి కేటాయించడం జరిగింది. రేపు మరి గ్రామానికి సంబంధించినటువంటి పెద్ద మనుషులు, అన్ని కుల సంఘాల అధ్యక్షులు, గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క బౌండరీ నిర్ణయించేటువంటి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో కొత్త హనుమాన్ టెంపుల్ అది ఫారెస్ట్ ఏరియాలో ఉండడం జరిగింది. కావున దానికి ప్రభుత్వము గతంలో ఒక 10 ఎకరాల ల్యాండు ఇవ్వడం జరిగింది. ఈరోజు మా చందుర్తి గ్రామ ప్రజలు దాదాపుగా ఒక 50 మంది పోయి ఆ ల్యాండును చూసే వరకు దాదాపుగా 2 ఎకరాలు కూడా కనిపించడం లేదు. అక్కడ దాదాపు ఈ ఏరియాకు ఆ ఏరియాకు ఉన్న వాళ్ళు అది కలుపుకుండడం జరిగింది. రేపటి రోజున చందుర్తి గ్రామ ప్రజలు కూడా అందరూ రాగలరని కోరుతున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలము సనుగుల గ్రామంలో డైరెక్టర్ అల్లాడి రమేష్ ఆధ్వర్యంలో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్, సర్పంచ్ కరుణాకర్, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మదాసు వేణు, రైతు బంధు కన్వీనరు వట్టెముల కనకయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ గోపాల్, మాజీ సర్పంచ్ ఆది రవీందర్, వార్డు మెంబర్ రాజయ్య, రామిణి సాయి, సురేష్, వెంకట్రావు, మోదీన్, హైదర్, లైన్మెన్ దేవయ్య పాల్గొన్నారు. మనకి గౌరవ సెస్ డైరెక్టర్ అల్లా రమేష్ గారు ఇంతకుముందు మా గ్రామంలో ఉన్నటువంటి పలు సమస్యలు అతని దృష్టికి తీసిన వెళ్ళటనే మాకు ఆ సమస్యలను పూర్తిగా పనిచేసి పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఊరి నుంచి బీటు వరకు, అదేవిధంగా మహాదేవుని టెంపుల్ వరకు, బతుకమ్మ తెప్ప వరకు వివిధ రకాలుగా ఉన్నటువంటి సమస్యలను కూడా గుర్తించి అతను పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పెద్ద సమస్యగా ఉన్నటువంటి SS4కు సంబంధించింది కూడా గత 6 మాసాల నుంచే ఈ కష్టపడి పనిని పూర్తి చేయడం, అవి కూడా చేస్తాను హామీ ఇవ్వడం జరిగింది. ఏ సమస్యలున్నా, చిన్న చిన్న సమస్యలున్నా మేము చెప్పడంతోనే వెంటనే స్పందించి మాకు ఏ పనైనా కానీ తొందరగా చేసి పెట్టడం జరుగుతుంది. మా గ్రామస్తుల పక్షాన అన్నకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా మీరు మంచి పనులు చేసుకుంటూ ముందుకు సాగాలని, ఆ దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ మంచిగా కాపాడుకోవాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. చందుర్తి మండలం సనుగుల గ్రామంలో SS4కు అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్ను ఈరోజు సుమారు 6 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి నాతో పాటు గ్రామ సర్పంచ్ కరుణాకర్, అదేవిధంగా ఎంపీటీసీ సభ్యుడు మిత్రుడు వేణు, అదేవిధంగా మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు కనకయ్య గారు, మాజీ సర్పంచ్ రామరావు పల్లె ఆదిరేవి గారు, మాజీ మా సింగిల్ విండో వైస్ చైర్మన్ గోపాల్ గారు, వార్డు సభ్యులు, మా సెస్ సిబ్బంది, ముఖ్యంగా ఈ ట్రాన్స్ఫార్మర్ నిర్మాణంలో కీలక భూమిక పోషణతో పాటు చందుర్తి మండలాన్ని రుద్రంగితో పాటు మరి సిరిసిల్ల రాజన్న జిల్లాలో విద్యుత్ సమస్య లేని మండలంగా, విద్యుత్ సమస్య లేని మరి గ్రామాలను మరి మండలాన్ని కూడా మనం ఒక మోడల్ మండలంగా మరి జిల్లాలోనే ఒక మంచి పేరు తీసుకురావడం కొరకు మరి నాకు సహాయ సహకారాలు అందించి రెండవసారి కూడా మరి నాకు అవకాశం కల్పించిన సందర్భంలో మీ రుణం తీసుకునే అవకాశం కొరకు మరి విద్యుత్ సమస్యలు పూర్తి స్థాయిలో నిర్మించడంలో కీలక భూమిక పోషిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకేదైనా సమస్య ఉంటే నా దృష్టి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తాను. ఒకవేళ నాకు కానీ సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారి ద్వారా కావచ్చు, మంత్రి గారి ద్వారా కావచ్చు, మరి తీసుకెళ్లి తప్పకుండా పూర్తి స్థాయిలో సమస్యలు లేని మండలంగా తీసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి ఈ కార్యక్రమంలో మా సనుగుల పుర ప్రముఖులు, మరి ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని మరి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. సిరిసిల్ల పట్టణంలోని 17వ వార్డుకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో 17వ వార్డుకు చెందిన పోకల రాజలక్ష్మి 60,000 చెక్కు, తిప్పారపు అక్షయ్కు 30,000 సీఎం రిలీఫ్ చెక్కును అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, వార్డు కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ, టీఆర్ఎస్ నాయకులు గుండ్లపల్లి పూర్ణచందర్ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.